నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వటవర్లపల్లి సమీపంలో పెద్దపుల్లి సంచారం అయితే స్థానిక ప్రజల్ని తీవ్ర భయాందోళన గురిచేస్తుందని చెప్పి చెప్పవచ్చు. వటవర్లపల్లి సమీపంలో నిన్న ఒక పశువుల మందపై పెద్దపుల్లి దాడి చేసింది. ఆ దాడిలో ఒక ఆవు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే ఒక రెండు ఎడ్లపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక ఆ పెద్దపుల్లి తిరుగుతున్నటువంటి వీడియోని సైతం అక్కడ ఉన్నటువంటి రైతు తన సెల్ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. ఆ పెద్దపుల్లి సంచారం చేస్తున్నటువంటి వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో పుల్లుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే దాదాపుగా 33 పెద్దపుల్లులు నల్లమల అభయారణ్యంలో ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే అడవి వెలుపల ప్రాంతంలోకి పెద్దపుల్లి రావడం, పశువులపై దాడి చేయడం, పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పొలంలో గుండా పెద్దపుల్లి తిరగడం అయితే స్థానిక ప్రజలంతా కూడా భయాందోళన గురిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలంతా కూడా అటువైపు పొలాలకు వెళ్ళాలన్నా ఇంకెక్కడన్నా బయటికి వెళ్ళాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పెద్దపుల్లి సంచారం చేస్తున్న వీడియో అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సీనుతో మణికంఠ, ఆర్టీవీ నాగర్ కర్నూలు నుంచి.